Good afternoon, children. We have visited today to one of the school in Kalvelpalam. You can read that Mandala Praja Parishad Pradhamika Patashala. So we have come down here to tell them the importance of clay Ganesha. To tell them the importance of clay Ganesha. As we are using plaster of Paris Ganesha nowadays, but it is very harmful to the environment and even the atmosphere. So we want to give a demo to the kids so that they can explain that thing to their parents and even their friends. So here are our kids, Boneshwari and Bhavya, to explain how to prepare a clay Ganesha. Bhavya Hanvita. My name is Boneshwari. Memu Rainbow Patashala Nunchi Vachamu. Ippudu nenu meeku bankamattito vinayakudu vigrahanni ela tayaru cheyalo cheppabothunnamu. Modatiga ilanti అచ్చును తీసుకోవాలి. అందులో బంకమట్టిని వేయాలి. ఈ బంకమట్టి ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? నదులు కానీ చెరువులు కానీ కాలువలు కానీ ఎండినప్పుడు ఆ అడుగు భాగం ఉండే జిగురు మట్టినే బంకమట్టి అంటారు. ఆ మట్టిని కొంచెం నీళ్ళలో కలిపి ముద్దలాగా చేసుకొని ఈ అచ్చులో పెట్టి బాగా అదమాలి. హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా అదమాలి. అదిమిన తరువాత దాన్ని బయటికి తీయాలి. ఈ విగ్రహాన్ని పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేయడం వల్ల మన పర్యావరణానికి హాని కలగదు. ఎందుకంటే ఈ విగ్రహంలో స్వచ్ఛమైన బంకమట్టిని మాత్రమే వాడాము. రంగులు కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని కానీ వాడలేదు. దీనివల్ల నీళ్లు కలుషితం కావు, పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. కాబట్టి మనము ఈ వినాయక చవితిని పర్యావరణానికి హాని జరపకుండా జరుపుకుందాము. ధన్యవాదాలు. నమస్కారం. బాగున్నారా? మీరు భోజనం చేశారా? చేశారా? గట్టిగా చెప్పండి. మేమందరం రెయిన్బో పాఠశాల నుండి వచ్చాం. ఈ నెల 25న వినాయక చవితి అని మన అందరికీ తెలుసు కదా. వినాయక చవితిని జరుపుకోబోతున్నాం. మీరందరూ మీ అమ్మ నాన్నలతో సంతోషంగా ఒక దుకాణానికి వెళ్ళి చిన్న వినాయకుడి విగ్రహం కొంటారా లేదా? అందరూ కొనుక్కుంటారు. కానీ ఈ మధ్య ఆ వినాయకుడి విగ్రహంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఒక పదార్థాన్ని వాళ్ళు వాడుతున్నారు. ఈ పదార్థం వల్ల మన పర్యావరణానికి ఎంతో హాని చేస్తుంది. ఈ పదార్థం మట్టిలో కానీ లేదంటే నీటిలో కానీ అస్సలు సులభంగా కరగదు. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలంతా కాలుష్యానికి గురవుతాయి. ఈ కాలుష్యం వల్ల చిన్న చిన్న జీవరాశులు చనిపోతుంటాయి. కాబట్టి ఈ చూస్తున్నారు కదా, ఇలా మట్టితో చేసిన చిన్న వినాయకుడి విగ్రహాన్ని కొని ఆనందంగా పూజ చేసుకోవాలి. ఈ మాట నేను చెప్తున్న మాటని మీ తల్లికి, మిత్రుడికి, మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ చెప్పి ఒక సమాజంలోకి మంచి చైతన్యాన్ని తీసుకొద్దాం. ఓకేనా? గజాననం గజవదనం గణపతిం ప్రణమామ్యహం. గజాననం గజవదనం గణపతిం ప్రణమామ్యహం. గణాధిపం గుణాధ్యక్షం గణాధిపం గుణాధ్యక్షం. గణనాథం ప్రణమామ్యహం.
గజాననం గజవదనం గణపతి ప్రణమామ్యహం గజాననం గజవదనం.